ఇప్పటిదాకా మేము మాట్లాడిందంతా ప్రీ సినిమా రిలీజ్ ప్రీ రిలీజ్ ముందు మాట్లాడాం. బట్ ఇప్పుడు విజయాన్ని సక్సెస్ని అందుకొని మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం. చాలా 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 హ్యాపీగా ఉంది. ఈ సంక్రాంతి ఇంత స్పెషల్గా ఉంటుందని మేము నేను ఎప్పుడు అనుకోలే. కమింగ్ ఫ్రమ్ ద రైట్ 2003 to 2023 అనయ్య, నిన్న సినిమా థియేటర్లో చూసిన తర్వాత ఫోర్ ఓ క్లాక్ షోకి ఆ కాగితాలు ఆ గోళ ఇవన్నీ ఒక ఎత్తు మెసేజ్లు. ఫస్ట్ డైరెక్టర్ సుకుమార్ గారు, నేను దేవి గారు కూర్చొని ఉంటే ఫస్ట్ మెసేజ్ ఆయన నుంచి వచ్చింది. సినిమా బ్లాక్ బస్టర్ కొట్టో బాబులు బెహరీన్ నుంచి అక్కడి నుంచి అబ్రాడ్ నుంచి వచ్చింది అన్నారు. అక్కడి నుంచి ఇక స్విచ్ ఆఫ్ చేసుకొని సినిమా చూడటం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఎంతో పాజిటివ్గా బలంగా లేకపోతే సుకుమార్ గారు లాంటి స్థాయి ఉన్న వ్యక్తులు ఊరికే మనకు మెసేజ్ చేయరు. ఎందుకంటే ఒక కథ గెలవాలి అంటే స్క్రిప్ట్ సెన్స్ తెలిసిన్న గొప్ప డైరెక్టర్ ఆయన. సో ఎంతో ఫీడ్బ్యాక్ తీసుకుని నాకు ఫస్ట్ ఆయనతో స్టార్ట్ అయింది, తర్వాత వినయ్ అన్న వివి వినాయక్ గారు. ఇలా స్టార్ట్ అయిన మా జర్నీ 4 o'clock ఇంటర్వెల్ బ్యాంగ్ అయిపోయిన వెంటనే చాలామంది ఫ్యాన్స్ అందరి అరుపుల్లో ఒక కామన్ అరుపు వినిపించింది ఏంటంటే, మా చిరంజీవిని మాకు ఇచ్చావన్నా అంటున్నారన్నా. ఇంతకంటే ఒక డైరెక్టర్ నీ అభిమాని అనే డైరెక్టర్కి ఇంకా ఏం సక్సెస్ కావాలి? నవీన్ గారికి రవి గారికి చెరి గారికి కోట్ల రూపాయల్లో డబ్బులు వస్తున్నాయి, అదంతా ఆనందం. బట్ యాజ్ ఏ ఫ్యాన్ అని చెప్పుకుంటున్నాను, నేను ఇక్కడ నిలబడి మా చిరంజీవిని మాకు ఇచ్చేసామని ఎమోషన్గా వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకొని నాకు షేక్ హ్యాండ్ ఇస్తుంటే చాలా 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 గర్వపడ్డానన్నా, ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఇది మీ కథ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇదే చెప్పేవాడిని దేవి గారికి కానీ అందరికి కానీ, మీ దాకా చెప్పలేదన్న. ఠాగూర్ సినిమాలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, చాలామంది ఎక్కడెక్కడో పోలీస్ డిపార్ట్మెంట్స్లోనూ ప్రొఫెసర్స్లోనూ మున్సిపాలిటీ లాబరేటరీస్లోనూ ఎక్కడెక్కడో చాలామంది మిమ్మల్ని ప్రేమించే మీ అభిమానులు, మీ నెట్వర్క్ ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నా, ఈ ఇండస్ట్రీలో కొన్ని కోట్ల మంది మీ అభిమానులు ఉన్నారు. వాళ్ళ రూపంలో నేను వచ్చాను అంతే, వాళ్ళ ప్రేమ వాళ్ళ ఆశ రూపంలో నాకు వచ్చింది అవకాశం. కొన్ని లక్షల కోట్ల మంది ఒక డ్రైవర్లో యూనియన్లో ఎంతోమంది మీ ఫ్యాన్స్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, సినిమా ప్రొడ్యూసర్ల రూపంలో ఉన్నారు, అభిమానుల రూపంలో ఉన్నారు. ఎక్కడెక్కడ మీకు ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి అవసరం వచ్చినా రైట్ టైంకి 100% వచ్చి నిలబడతారనా? 10 ఏళ్ళు మీరు ఇండస్ట్రీ వెళ్ళిన తర్వాత వస్తే మళ్ళీ మీ స్థానం మీ చైర్ అలానే ఉన్నట్టు ఆ అభిమానం గుండెల్లో అలా పెట్టుకొని మిగతా పనులు చూసుకుంటున్నామనే అంతే. కళామ తల్లి ఎంతో ప్రేమించకపోతే మిమ్మల్ని వెనక్కి పంపదు. కళామ తల్లి నిజంగా ఉంది అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే మీరు గొప్పగా డ్యాన్స్లు వేస్తారు, గొప్పగా డైలాగులు చెప్తారు, గొప్పగా పర్ఫామ్ చేస్తారు, వీటన్నిటిని మించి డైరెక్టర్గా నేను దగ్గరుండి చూసింది మెగాస్టార్ ఈజ్ మోర్ దాన్ మెగాస్టార్. ఆయన సోల్, ఆయన స్టార్డమ్ సరిపోదు, దానికి ఒక పేరు బిరుదు రాయలేరు ఇవ్వలేరు. అంత గొప్ప చరిష్మా గొప్ప మనసన్నయం ఇది. నేను వెంకీమామ టైంలో లాస్ట్ డే ఆఫ్ షూట్ ఒక గుళ్ళో ఎక్కడ కూర్చొని ఉంటే నాజర్ గారి ఫ్రెండ్ ఒక ఆయన ఒక బుక్ తీసుకొచ్చి ఇచ్చారు సౌత్ ఆఫ్రికా నుంచి. చాలా పేర్లలో వీరయ్య అనే ఒక పేరు ఏదో రాసింది. నేను పక్కనున్న మోహన్ కృష్ణ గారికి వినీత్కి చెప్పాను, ఈ పేరు ఏదో చాలా బాగుంది పాజిటివ్గా, మనం సినిమా అంటూ చేస్తే ఈ పేరు టైటిల్గా పెట్టుకుందాం అన్నాను. ఆ తర్వాత మీ దగ్గర నుంచి పిలుపు రావటం, జర్నీ స్టార్ట్ అయిన తర్వాత వీరయ్య ఎందుకు కాకూడదు ఈ టైటిల్ అని స్టార్ట్ చేస్తే లాక్డౌన్ వచ్చింది. కొంతమంది ఒకళ్ళిద్దరు వీరయ్య అనేది పాతగా ఉంది కదా, ఇంకా మోడర్న్గా పెట్టచ్చు కదా, గ్యాంగ్స్టర్ అను, ఇంకోటి ఏదేదో చెప్తున్నారు, చూస్తున్నాం. సడన్గా ఒకరోజు యూట్యూబ్లో ర్యాండమ్గా ఒక వీడియో చూశాను. కొన్ని ఇయర్స్ బ్యాక్, మీరు ఎప్పుడో 4-5 ఇయర్స్ బ్యాక్ ఒక ఈవెంట్లో ఎక్కడో ఒక విషయం చెప్తూ, ఇవాళ రోజున నేను మెగాస్టార్ అయ్యి మీ ముందు నిలబడతానికి కారణం ఎప్పుడో పొన్నూరు బాపట్లోనూ ఎక్కడో మా నాన్నగారి దగ్గర పనిచేసే ఒక చీరాల్లో ఒక కానిస్టేబుల్, ఒక హెడ్ కానిస్టేబుల్ మద్రాసు వెళ్ళటానికి నాకు 500 రూపాయలు డబ్బులు ఇచ్చి ఫొటోస్ తీపించుకొని నన్ను ట్రైన్ ఎక్కించి పంపించాడు. ఆయనే కనుక ఆ రోజు 500 ఇచ్చి నాకు ఫొటోస్ తీపించి ఉండకపోతే నేను మద్రాసు ఎలా వెళ్ళేవానో నాకు తెలీదు. ఆ పంపించి 500 ఇచ్చిన ఆయన పేరు వీరయ్య అన్నారనే ఆ రోజు ఫిక్స్ అయిపోయాను. భగవంతుడు ఏదో బలంగా చెప్తున్నాడు ఈ పేరని. ఈ పేరు విషయంలో కూడా నేను ఇన్వాల్వ్ అవ్వలేదన్నయ్య. ఏ రోజు వీడు ఎందుకు పెట్టాడు వీరయ్యను మీరు ఇప్పటిదాకా నన్ను అడగలేదు, ఇప్పుడు చెప్తున్నానన్నయ్య. సో అలా టైటిల్ దగ్గర నుంచి మొదలెట్టి ప్రతి ఈ టోటల్ 2.5 అవర్స్ సినిమాలో, మొన్న రిలీజ్ అవుతున్న 2 డేస్ బిఫోర్ కూడా ఒక మెగాస్టార్ లాంటి ఒక స్టార్ హీరోకి నాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఒకే ఎగ్జాంపుల్ చెప్తా, సినిమా ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది, లాస్ట్ 15 మినిట్స్లో ఒక 2.5 మినిట్స్ నేను కోనగారితో చక్రితో మోహన్ కృష్ణ వినీత్ గారు అలా
అందరం ఈవెన్ దేవి గారితో కూడా డిస్కస్ చేస్తూ ఒక 2.5 మినిట్స్ తగ్గించేశా. ఆయన పర్ఫామ్ చేసిన తర్వాత 2.5 మినిట్స్ తగ్గిస్తే ఎనీ డైరెక్టర్ ఒక హీరోని వెళ్ళి కలిసి చెప్పాలి ఇది తీసేసాను సార్ అని చూపించాలి. బట్ మీరు ఇచ్చిన నమ్మకం, మీరు ఇచ్చిన ఫ్రీడమ్, నేను ఆల్రెడీ క్యూబ్కి పంపించేసిన తర్వాత నాకు సడన్గా గుర్తొచ్చింది 10:00 మీకు మెసేజ్ చేశా అనే 2.5 మినిట్స్ నేను తగ్గిస్తాను ఒకసారి చూడండి. వెంటనే చూసిన వెంటనే దంసప్ పెట్టి గోహెడ్ నీకు అనిపిస్తే తీసే బాబీ అన్నారు.